జోలి పట్టి వచ్చిన డబ్బులు వాళ్ళకి ఇస్తున్నారంటే ఈ ఉద్యమాన్ని బలపరచాలనే ఉద్దేశంతో నేను ఇస్తున్నాను. సర్వశక్తులు వడ్డతాం, ఇంకా కష్టపడతాం. ఒకప్పుడు నేను ముఖ్యమంత్రిగా అమరావతి పైన ఒక్క అప్పీల్ చేశాను. ఆ అప్పీల్ మీరు చూస్తే ఈ అమరావతి అభివృద్ధిలో ప్రతి ఒక్కరి కృషి ఉండాలి. ఒక రూపాయి గాని ఒక ఇటుక్ గాని ఒక గంట శ్రమ, మీ శ్రమ ఇందులో ఉండాలని ఒక పిలిపిస్తే 57 కోట్ల రూపాయలు ఆ రోజు విరాళం ఇచ్చారంటే అది మనం ఇచ్చిన పిలుపు యొక్క విశేషం. ఇప్పుడు ఉంటారు ఎక్కడున్నాయో డబ్బులు ఉన్నాయి, మీ అకౌంట్ లో ఉన్నాయి, సిఆర్డి అకౌంట్ లో ఉన్నాయి. చిగ్గుంటే ఒక్కసారి చూసుకోమని సవాలు గుర్తున్నాను, మాట్లాడడం కాదు. ఇప్పుడు కూడా మీరు చూశారు నేను జోలి పట్టాను, మీరందరూ ఇచ్చారు. ఇక్కడే తిరుపతిరావు ఉన్నాడు, తిరుపతిరావుకి అన్ని కూడా లెక్కలు చెప్పించాను. ప్రతి ఒక్క పైసా తిరుపతిరావు గారు జయిస్తరపున మొత్తం కూడా ఎక్కడికక్కడ ఖర్చు పెట్టి వెబ్సైట్ లో పెట్టి ప్రతి ఒక్క పైసా కూడా జవాబుదారితనంగా జేఏసి ఉందంటే అది ఒక పవిత్రమైన భావంతో పనిచేస్తున్నారు. ఈరోజు మనం జేఏసి తిరుపతిరావు గారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు, శివారెడ్డి వచ్చాడు, స్వామి వచ్చారు, శ్రీనివాస్ గారు వచ్చారు. వీళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చి పనిచేస్తే పెయిడ్ ఆర్టిస్టులు పట్టుకున్నాడు ముఖ్యమంత్రి, ఆయనకు జేఏసి పెట్టాడు. ఏం మాట్లాడాలి? నేను అనుకున్న ఈ ముఖ్యమంత్రి ఎంత దుర్మార్గుడు అంటే దుర్మార్గుడు కాదు, సైకోనల్లా ఉన్మాదనల్లా దుర్మార్గుడల్లా. ఎప్పుడైనా సరే రాజకీయాలు అంటే ప్రజల కోసం చేసేది రాజకీయాలు. నేను అడుగుతున్న 9 నెలలైంది, 50 రోజులు మీరు పోరాడారు. నేను ఈ ముఖ్యమంత్రి గారికి సవాలు విసురుతున్నా, మీరు ఒక పని చేయండి, మీరు రాజీనామా చేయండి, మళ్ళీ మీరు గెలవండి. నేను సవాలు విసురుతున్నా, నేను రాజకీయాలే విరమించుకుంటా. లేదు, మీకు అది సాధ్యం కాదంటే మీరు రిఫరెండం పెట్టండి. ఒక రాష్ట్రం ఒక రాజధాని, ఒక రాష్ట్రం 3 రాజధానులు కావాలని రిఫరెండం పెట్టండి. గెలిస్తే నేను మాట్లాడను, నీ ఇష్ట ప్రకారం చేయి. ఈ సవాలుకు సిద్ధమని అడుగుతున్న ఈ ముఖ్యమంత్రిని, అసలు పిరికివాడు ఈ ముఖ్యమంత్రి, పోలీసులు లేకపోతే రోడ్డు మీద కూడా రాలేడు. వస్తాడమ్మా, తుళ్ళూరు వచ్చి తిరిగిపోతాడా, ఏ గ్రామానికైనా వస్తాడా? ఇలాంటి మీరు సచివాలయానికే రాలేకపోయాడు, ఇంకా బయట ఎక్కడొక వస్తాడు. నేను అందుకని మిమ్మల్ని కోరేది ఒకటి, అన్ని అబద్ధాలు చెప్పేస్తున్నాడు. ప్రజావేదిక కూల్చినప్పటి నుంచే అర్థమైపోయింది ఈ ముఖ్యమంత్రి ధ్వంసం. అన్నా క్యాంటీన్ మూసినప్పుడే అర్థమైంది పేదవాడ పట్టుకొడుతున్నాడని. ఒకటి రెండు కాదు, సమక్షేమం ఆగిపోయింది, అభివృద్ధి ఆగిపోయింది, పెట్టుబడులు రావడం లేదు, కడాన ఆదాయం కూడా తగ్గిపోయింది. నా చరిత్రలో 40 ఏళ్ళు చూశారు గాని 9 నెలల్లో ఇంత అప్రతిష్ట అయిన ప్రభుత్వం గాని ఇంత చేత గాని ప్రభుత్వాన్ని ఎప్పుడు నేను చూడలేదు. మొన్నటి వరకు మనం చూస్తే అన్ని విషయాల్లో అభివృద్ధి సూచికలో మనం నెంబర్ 1 గా ఉన్నాం. ఈ రోజు మీరు చూస్తే లాస్ట్ లో మనం నెంబర్ 1 గా ఉన్నాం. అది నేను సాధించిన విజయం. ఇంకా 2 రోజులు పోతే పేదవాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్న ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకి పేదవాళ్ళందరికీ మీకు పింఛన్లు కూడా ఇవ్వకుండా ముందుకు పోతున్నాను. ఈ రోజు మీరు చూశారు 7 లక్షల పెన్షన్లు రద్దు చేశాడు, తీసేశాడు. 54 లక్షల పింఛన్లు ఆ రోజు నెలవారీగా మొదల తారీఖు వస్తే మీ ఇంటికి ఆ రోజు నేను పంపించాను. ఈ రోజు మీరు చూస్తే దాన్ని 6-7 లక్షలు తీసేసి 10 లక్షలు తీసేసి పేదవాళ్ళ పొట్ట కొట్టిన ప్రభుత్వం ఈ దుర్మార్గమైన ప్రభుత్వం. అన్ని ఒకటి రెండు కాదు. నేనేమంటానంటే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, పరిపాలన ప్రజారంజకంగా ఉండాలి, అందుకే మనం ఉంటాం.
రామరాజ్యం ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం. ఆ రోజు రామరాజ్యం ఎందుకు మాట్లాడతామంటే, రాముడు ఎప్పుడు కూడా ప్రజల మనోభావాలకు అనుగుణంగా పరిపాలన చేశాడు. అందుకనే ఏ మంచి పరిపాలన ఉంటే రామరాజ్యం అంటాం. స్వర్ణ గుప్తుల కాలం, స్వర్ణ యుగం అని మనం మాట్లాడతాం. ఈరోజు మనం చూస్తా ఉంటే ఇది రాక్షస కాలమా, రావణాసురుడి రాజ్యమా? రావణాసురుడు కూడా మరీ బాధ పెట్టుండడు. మా ఆడబిడ్డలందరూ బాధపడుతున్నారు రాత్రి పెళ్లి తిరగపోవాలని. అదేమ్మా కచ్చ తీర్చు మా చెల్లెమ్మ అన్నట్టు రాజ్యం పరిపాలించాలని రాలేదు. కక్ష తీర్చుకోవాలని, విధ్వంసం చేయాలని, మనవలందరినీ బాధ పెట్టాలని వచ్చాడు. కానీ సాగదమ్మా, తాత్కాలికంగా ఆనందం ఉంటుంది, పైశాచికి ఆనందం ఉంటుంది. కానీ నేను ఒకటి హామీ ఇస్తున్నా, ఇతను ఎంత ఫాస్ట్ గా అధికారంలోకి వచ్చాడో అంత తొందరగా కనుమరు కూడా అవుతాడు అధికారంలో. దాంట్లో అనుమానం ఏం అవసరం లేదు. నేను ఒకటి, నేను అధికారం గురించి మాట్లాడడం లేదు, మీ ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నా, రాష్ట్రాన్ని గురించి మాట్లాడుతున్నా. నేను ఎన్నో కలలు కన్నా ఈ రాష్ట్రాన్ని అమరావతి కేంద్రంగా ప్రపంచం మొత్తం మెచ్చుకునే రాజధాని రావాలనుకున్నా. విశాఖపట్నాన్ని ఒక సుందరమైన నగరంగా తయారు చేయాలనుకున్నా. అభివృద్ధి ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక ఆఫీసు మారిస్తే అభివృద్ధి కాదు. ఈరోజు మనం ఒక పని చేశాం, కియా మోటార్స్ వచ్చింది అనంతపురం జిల్లా, ఎడారి జిల్లా. ఆ రోజు ఆ జిల్లాల గురించి చాలా మంది నివేదికలు ఇచ్చారు. నీళ్లు కానీ రాకపోతే అమరావతి శాశ్వతంగా ఎడారిగా మారిపోతుందంటే నేను ఒకటే ఆలోచించాను, ఇది మారడానికి వీలు లేదని కియా మోటార్ అడిగితే నీళ్లు కావాలన్నారు. 6 నెలల్లో గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి అందరినీ నీవా నీళ్లు తీసుకొచ్చి అనంతపురం జిల్లాలో కియా మోటార్ పరిగెత్తే విధంగా చేయగలిగామంటే అది నిజమైన అభివృద్ధి. ఈరోజు దానివల్ల 20,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఒక కళ వచ్చింది. అలాంటి అభివృద్ధి ఆకాంక్షిస్తున్నాం తప్ప మాటలు చెప్తూ ఊరికి ఒక ఆఫీసు పెడతాడంట. నేను అన్నా ఒక మాట అన్నాను, 3 రాజధానులు అంటే ఇంకొక ఆయన అంటాడు 30 రాజధానులు పెడతా ఉంటాడు లబ్బ సొమ్ము అయినట్టు. 30 రాజధానులు అంటే 13 జిల్లాల్లో పెట్టండి, నెలకు ఒక రాజధాని తిరగతా ఉంటాం. రాజధాని అంటే తమాషా అయిపోయింది, మీకు ఆటలాట అయిపోయింది, మీకు ఒక పద్ధతి లేదు, ఒక ఆలోచన లేదు. ఇలాంటివన్నీ మాట్లాడే పరిస్థితికి వచ్చారు, రెచ్చగొట్టే పరిస్థితికి వచ్చారు. నేను మిమ్మల్ని కోరేది ఒకటి, మీ ఆలోచనలు చూశాను, మీరు మాట్లాడే తీరు కూడా చూశాను. 24 గంటలు మీరు ఆలోచిస్తున్నారు. కానీ నా భయం అంతా ఏంటంటే ఆలోచించి ఆలోచించి ఒక బాధల్లోకి వెళ్ళిపోవద్దండి, రాత్రుల్లో నిద్రపోని పరిస్థితి రావద్దండి. మీరు మీ డ్యూటీ మీరు చేస్తున్నారు. ఆవేదన ఆగాలి, ఆవేదన ఆగడానికి మీరు కూడా ఆలోచించాలి, పాజిటివ్గా ఆలోచించాలి. ఇక్కడ పోరాడినప్పుడు నేను చూశాను గోవిందమ్మ మాట్లాడుతూ ఉంటే అందరూ ఏడుస్తున్నారు. వద్దు, మీరు పౌరుషాన్ని పెంచుకుందాం, వాస్తవాలను గుర్తుపెట్టుకుందాం, పోరాటానికి పదును పెడదాం, ఇంకా పోరాడదాం. 5 కోట్ల మందిని మీకు సహకరించే విధంగా, దేశం మొత్తం అమరావతి గురించి ఆలోచించే విధంగా మన పోరాటాన్ని రూపకల్పన చేద్దాం. ఎందుకంటే మనమేమి అన్యాయం అడగడం లేదు, మీరు వేరే వాళ్ళ ఆస్తులు అడగడం లేదు. మీరు లేకపోతే ఎక్కడో ఉన్న రాజధాని తెమ్మని మీరు అడగడం లేదు. రాజధాని లేనప్పుడు, కూర్చునే స్థలం లేనప్పుడు మేము త్యాగం చేస్తామని 33,500 ఎకరాలు త్యాగం చేసిన త్యాగ ధరలు లేవు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక భూమే కాదు, రాజధానికి ఎంత ఖర్చు అవుతుందో అంత డబ్బులు కూడా వచ్చే విధంగా మీరు భూమి ఇచ్చారంటే అది మీరు చూపించిన చొరవ. అదే మారిగా మీరు ఇచ్చిన విరాళం ఇది. దీన్ని బుద్ధుండేవాడు ఎవడు వదులుకోడు. కానీ ఈ బుద్ధి విహీనుడైనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమం చేసే పరిస్థితికి వచ్చాడు. అందుకనే మీరు మళ్ళీ చెప్తున్నా, ఇంకొక గుండె ఆగడానికి వీలు లేదు. కసి పెరగాలి,
కసి ఖర్చుగా పెరగాలి. మీ ముఖంలో పౌరుషం రావాలి, పోరాట పద్ధతి రావాలి. తప్పకుండా విజయం నాదేని ఆత్మవిశ్వాసంతో ఈ రోజు నుంచి ముందుకు పోమని మరొకసారి కోరుతున్నా. అది మీరు చేయండి, మేమందరం అండగా ఉంటాం. న్యాయం ధర్మం మనది, విజయం కూడా మనది. మీకెవ్వరికి అనుమానం అవసరం లేదు. తప్పకుండా భవిష్యత్తులో తప్పకుండా తమ్ముడు నేను ఎంత మంచిగా ఉంటానో అవసరమంతే అంత కఠినంగా కూడా ఉంటాను తమ్ముళ్ళు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను అన్ని కూడా వాచ్ చేస్తున్నాను. ఇప్పుడు అన్ని కూడా నా మైండ్ లో కూడా ఎక్కించుకుంటున్నాను. ఎవరైతే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారో పోలీసులు గాని అధికారులు గాని నాయకులు గాని తిరిగి వడ్డీతో సహా తీసుకోవడానికి సిద్ధంగా ఉండమని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఈరోజు 50వ రోజు మీరు చేసిన పోరాటానికి మీ స్ఫూర్తికి మనస్ఫూర్తిగా మరొక్కసారి అభినందిస్తూ మేము కూడా ఎప్పటికప్పుడు ఏం చేయాలో ఆలోచిస్తాం, మీకు అన్ని విధాలా సహకరిస్తాం. మీరు ఇక్కడ చేసి తిరుపతిరావు గారు వాళ్ళ ఆధ్వర్యంలో జేఎస్ ఆధ్వర్యంలో ఏం చేయాలో వాళ్ళు ఆలోచిస్తారు. మేము కూడా ఏం చేయాలో అన్ని విధాలా గైడ్ చేస్తా ఉంటాం. తప్పకుండా అందరం కలిసి ఈ పోరాటం ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ పోరాటం రాజకీయ పార్టీల మధ్య కాదు, ఒక ఉన్నది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మధ్య 5 కోట్ల ప్రజల మధ్య జరిగే పోరాటం తప్ప ఇంకోటి కాదు. అలాంటి ప్రజా పోరాటం అంతిమ విజయం ప్రజలని. దీనికి మీరందరూ కూడా సంసిద్ధులు కావాల్సి కోరుతూ జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై జై అమరావతి. కిరణ్ గారు, సాయి గారు ఇద్దరు కలిసి 10,000 రూపాయలు ఉద్యమానికి, కుర్రారత్తయ్య గారు కూడా 10,000 రూపాయలు ఇచ్చారు, వాటిని కూడా అభినందిస్తున్నా. ఓకేమ్మా, మళ్ళా ఎవరు ఆడకూడదు, కళ్ళ నీళ్లు నేను చూడకూడదు, సరేనా? మీ అందరికీ ధైర్యం రావాలి, మీ ముఖంలో పౌరుషం కనపడాలి, కసి కక్ష కనపడాలి తప్ప ఎవరి ముఖంలో కూడా కన్నీళ్లు రావడానికి వీల్లేదు. అది చేస్తామని గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి. అధైర్య పడద్దండి, ముందుకెళ్దాం. థ్యాంక్ యూ. ఏదో మీరు వచ్చారని ఎమోషన్ ఏడుస్తామని ఈ ఉద్యమంలో మేము ఒకటి నేర్చుకున్నాం, అవినీతిని ఎలా తరిమి కొట్టాలో ఈ 50 రోజులుగా మేము నేర్చుకున్నాం సార్. ఇప్పుడు మేము చెప్తున్నాం, పోరాడేది స్త్రీలింగి, స్త్రీల స్త్రీ తత్వం ఏంటో తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి. తన తల్లి, తన చెల్లి, తన అత్త అని వచ్చి పాలనకు వచ్చి ప్రాణాలు తీసిన ముఖ్యమంత్రికి ఎలా బుద్ధి చెప్పాలో మేము నేర్చుకున్నాం సార్. ఇది తెలుగు జాతి ప్రజలందరూ కూడా మేము అందరం కూడా ఒకటే నిర్ణయించుకున్నాం. తెలుగు జాతి గర్వపడేలాగా, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పేలాగా మేము తిరగబడతామని మీ సాక్షిగా మీడియా ముఖంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మేము తెలియజేస్తున్నాం. జై